శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. అందరికీ స్వాగతం. బాణాసంచా కాల్చే సాంప్రదాయం మనకి ఉందా? ఒక 7-8 తరాల నుంచి అంటే ఒక 70-80 ఏళ్ళ నుంచే మనం 100 ఏళ్ళు వేసుకున్నాం. ఒక 100 ఏళ్ళ నుంచే బాణాసంచా కాలుస్తున్నారేమో. అంతకంటే ముందు బాణాసంచ లేదని మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే మనిషి యొక్క పరిజ్ఞానం జ్ఞానం పెరిగే కొద్దీ మనం ఈ టపాకాయలు బాణాసంచ ఇవన్నీ తయారు చేసుకున్నాం ఎన్నో కెమికల్స్తో కలిపి. ఒకసారి బాణాసంచ గొడవలు పేలిపోయి కాలిపోయి అందులో ఉన్న మనుషులు చనిపోవటం కూడా చేస్తాం. ఎంతో అపాయకరమైనవి అపాయకరమైనవి ప్రజల్లోకి తీసుకురావటం ఒక 100 సంవత్సరాల నుంచే జరుగుతోంది. అంతకుముందు అందరి గురించి ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు ఆ బాణాసంచాన్ని పట్టుకున్నా అండి బాగా డెటాల్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి మనం. లేకపోతే ఆ స్మెల్ అలా వస్తుంది. మనం భోజనం అలా చేస్తే దానిలో ఉన్న కెమికల్ అంతా మనలోకి వెళ్ళి క్యాన్సర్ కానీ లివర్ ఎఫెక్ట్ అవ్వటం కిడ్నీలు ఫెయిల్ అవ్వటం కానీ జరుగుతుంది. దీపావళి పండగ వస్తోంది అని అంటే రాత్రి 11-12 వరకు కూడా బాణాసంచ కాలుస్తూ ఉంటారు. ఈ తెల్లవారుజామునే లేచి కార్తీక స్నానాలు పూజలు చేసే వాళ్ళ పరిస్థితి ఏంటిది? 12 వరకు కాలుస్తూ ఉంటే అది కర్ణ కఠోరం, చెవులకి భరించలేనంత శబ్దాలు ఉన్నాయి. కాల్చమని ఎక్కడా చెప్పలేదండి. కాల్చాలి, ఏదో కొద్దిపాటి శబ్దం ఉంటే నెగిటివిటీ వెళ్ళిపోతుంది. నెగిటివిటీ భూతప్రేత పిశాచ పీడ లాంటివి తొలగిపోతాయని చెప్పని భూతప్రేత పిశాచ పీడ లాంటివి తొలగిపోతాయని చెప్పి చెప్తూ ఉన్నాయి. కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి అవతల వాళ్ళ అనారోగ్యంతో ఆడుకోవటం మంచిది కాదు. చంటి బిడ్డలు ఉంటే ఉలిక్కిపడి ఏడుస్తూ ఉంటారు, తల్లిని అలా అతుక్కునే ఉంటారు. అంత భయంకరమైన శబ్దాలతో బాణాసంచ కాలుస్తున్నారు. సాంప్రదాయం ఉంది అనుకోండి, కానీ అందరినీ ఇబ్బంది పెట్టే సాంప్రదాయం అయితే మనకి లేదు. ఇంకా మంచంలో ఉన్న వృద్ధులకి ఒక్కోసారి హార్ట్ అటాక్ రావచ్చు, చనిపోవచ్చు ఆ శబ్దాలకి. గుండెలు దడదడా కొట్టుకుంటాయండి ఆ బాణాసంచ కాల్చిన చోట దగ్గరలో ఉంటే. 2-3 సార్లు చూసి అరే ఇంత బాగా ఉన్న మనకే ఇంత గుండె ఇంత స్పీడ్గా కొట్టుకుంటుంది, ఇంకా అనారోగ్య సమస్యలతో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటిది అని బాధేస్తుంది. ఇది కొంచెం ఏదో ఒక 4-5 అవేవి క్రాకర్స్ భూచక్రాలు విష్ణుచక్రాలు పైకి లేస్తాయి కదా, అవి ఏవో ఒక 5-6 కాల్చుకొని ఆనందం ఎంతవరకు ఆనందం, పైశాసిక ఆనందంతో ఈరోజు ఆనందపడుతూ ఉన్నాం. అది కాదు, అది కాదు. బాణాసంచ కాల్చే సాంప్రదాయం సరే ఆనందం కోసం కాల్చుకుంటున్నాం మాకు, మేము ఎంజాయ్ చేస్తామంటే మీరు ఊరు దాటి ఓ 10 కిలోమీటర్లు వెళ్ళి కాల్చుకోండి. ఊళ్ళో వాళ్ళకి వినిపించదు. అప్పుడు సమయానికి నిద్రపోవాలి, ఒక సమయంలో కాల్చాలి. సాయం సంధ్యాకాలంలో ఇంట్లో దీపాలు పెట్టినప్పుడు మాత్రమే బాణాసంచాన్ని కొద్దిగా అది కూడా కాల్చాలి, ఇబ్బంది పెట్టే రకంగా కాదు. చూడండి రోడ్లన్నీ కూడా బాణాసంచ కాల్చిన పేపర్లు. పాపం జిహెచ్ఎంసి వాళ్ళకి చేతులెత్తి ముక్కాలి, శుభ్రం చేయలేక తనకలాడుతూ ఉంటారు వాళ్ళు. అన్నీ ఒక్కొక్క ఇంటి ముందు ఇన్ని గుట్టలు గుట్టలు పడిపోతాయి. ఆ క్రాకర్స్కి వచ్చే ఇనుప కడ్డీలు ప్రతి ఇంటి ముందు వందలు ఉంటాయి. ఏ దానికైనా లిమిట్ లేదా? మన కోరికకంటూ లిమిట్ లేకుండా పోయింది కదండి. పర్యావరణాన్ని ఎంత పాడు చేస్తున్నాం. కెమికల్స్తో తయారు చేసినవి పేల్చటం వల్ల దాని నుంచి వచ్చే పొగ మొత్తం ఒక్కసారి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి ఒక్కసారి కారు ఆపుకొని చూడండి హైదరాబాద్ వైపుకు. బాణాసంచి దీపావళి రోజున మొత్తం పొగతో నిండిపోయి ఉంటుంది. మధ్య మధ్యలో కూడా లైట్ కనిపిస్తూ ఉంటాయి. అంత ఘోరంగా ఉంటుంది. నేనే స్వయంగా ఒకసారి చూశాను. ఇంత అంత 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 మన ఆరోగ్యాన్ని మనమే దిగజార్చుకుంటున్నాం. ఆ వాయువు అది లోపలికి మనకు వెళ్తే ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయని చెప్తూ ఉంటే కూడా వినకుండా భారీ భారీగా కాలుస్తూ ఉన్నారు. ఈ విధంగా వస్తే మేమందరం బాణాసంచి అసలు కాల్చొద్దని చెప్పాలి. కాల్చే సాంప్రదాయం మనకి లేదు. వాళ్ళేదో వరిగడ్డిని తీసుకొని వచ్చి ఎండిపోయిందని ఇంటి ముందు మంటలేసి వాటి నుంచి మనకున్న దిష్టిని ఆవాలు తెల్లావాలు వాటిని తీసేస్తే అవి చిటపట్లాడేవి, అవి వెళ్ళిపోయేది. అంతేకాని బాణాసంచా కాల్చే సాంప్రదాయం ఉంది అని చెప్తున్నారు అని చెప్పి నేను విపరీతంగా కాల్చుకోవటం, అనారోగ్యాల పాలు వాళ్ళవడమే కాకుండా అందరినీ అయ్యేటట్టుగా చేయటం, దీపావళి 2-3 రోజులు ఇంట్లో ప్రతి డోరు వేసుకున్న క్రాకర్స్ స్మెల్లే, క్రాకర్స్ కాలిన స్మెల్లే వస్తుంటుంది. ఘోరంగా ఉంటుంది, కడుపులో తిప్పుతుంది. చాలామందికి ఆ వాసన అస్సలు పడదు. చాలామంది అయితే చాలా వృద్ధులు కూడా వచ్చి మేము 2 కాలుస్తామని వస్తారు. కాలుస్తున్నారు, ఏదన్నా పేలింది, యువకుల్లాగా పరిగెత్తగలరా మీరు? లేదు కదా. కొంతమంది ఇంట్లోనే కాలుస్తారు, మేము ఇంట్లో హాల్ మా పెద్దది అని. దాని నుంచి వచ్చే వాయువు ఎక్కడికి వెళ్తుంది? మీ ఇంట్లోనే తిరుగుతుంది. అంతే కదండి, సాంప్రదాయం ఉంది కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ఎక్కువ మోతాదుల్లో లక్ష్మీ బాంబులు వంకాయ బాంబులు అని పెడతారండి, గుండెల్లో దడ వచ్చేస్తుంది. అటువంటివి కాల్చవద్దు.
మనకి వాతావరణ కాలుష్యమే కాదు శబ్ద కాలుష్యం కూడా చాలా ఎక్కువగా ఉంది మనకి. మరి మనం బాణాసంచా కాల్చినప్పుడు శబ్ద కాలుష్యం వస్తుంది కదా, చెవులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ శబ్దాలు ఎక్కువైపోయి కర్ణభేరి పగిలిపోయి తెలుసా. కాబట్టి బాణాసంచే కాల్చే సంప్రదాయం మనకుంది, కానీ ఎప్పటి నుంచి మనమే పెట్టుకున్నాం దాన్ని. కానీ ఒక లిమిట్ అంటూ ఉండి బాణాసంచాన్ని కాలిస్తే ఆరోగ్యం, సంప్రదాయం, మనం పండగని ఆచరించిన ఫలితం కూడా మనకి దక్కుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట ఐకాన్ని మీరు టచ్ చేశారంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే మీకు కావాల్సిన సమాచారం మొత్తం మీకు తెలిసిపోతుంది. స్వస్తి.